రాహుల్ గాంధీకి ప్రజాదరణ అమాంతం పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేజిక్కించుకోనుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించడాన్ని ఆయన తప్పుబట్టారు. అత్యధికంగా ఉన్న బీసీలకు అధికారం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా కుల గణన చేపడుతుందని హామీ ఇచ్చారు. గతంలో ఓబీసీ ఎంబీసీ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారని, ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ సహకారంతో బిల్లు పాస్ అయిందని గుర్తు చేశారు. ఈ బిల్లు ద్వారా వేల సంఖ్యలో బీసీ విద్యార్థులు ఐఐటి, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో చదువుకోగలుగుతున్నారని తెలిపారు. 5% ఉన్న రెడ్డిలు 10% రిజర్వేషన్ ఎందుకని జీవన్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. త్వరలో బీసీ మహిళా డిక్లరేషన్ చేయనున్నామని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీలు తెలంగాణలో పర్యటించనున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు బీసీ కులాలకు వ్యతిరేకమని తెలిపారు. ఓట్ల కోసం బీసీలను సీఎం చేస్తామంటూ ప్రకటనలు చేపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు సీట్లను కేటాయించనున్నామని తెలిపారు. పొన్నం ప్రభాకర్ బీసీ ఐక్య వేదిక సమావేశానికి హాజరైతే బాగుండని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, మరోసారి సోనియా గాంధీకి అధికారం అప్పచెప్పాలనేదే తన ఉద్దేశమని చెప్పారు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలనే ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీరు తిరిగిన తర్వాత రైతుల సమస్యలకు, నిరుద్యోగ సమస్యకు, బిలో పావర్టీ సమస్యకు, ముఖ్యంగా జనాభాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి బీసీలకు మేము పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ పవర్లు వస్తే చేస్తా అని చెప్పిన తర్వాతనే ఆ సందేశం యావత్ తెలంగాణలో తిరిగి చెప్పాలి, ప్రజలకు తెలియాలి. అదేవిధంగా గతంలో యూపీఏ చైర్పర్సన్గా ఏం చేసింది, రాహుల్ గాంధీ ఏం చేసిండ్రు, ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు మాట్లాడుతున్నది కాంగ్రెస్ ఏం చేసింది, బీసీలకు మేమే చేసిన, బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు. కానీ దానికి చాలామందికి తెలియదు. కొంతమందికే ఈ ప్రచారం జరిగింది. అప్పుడు ఆనాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరితే సుప్రీంకోర్టు కొట్టేసింది, మీకు అలాంటి ఛాన్స్ లేదని. అప్పుడు మేము బాధతో సోనియా గాంధీని కలవడం, అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్గా, ఆ తర్వాత సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పడం.